इधे क्रिस्तु मंदिरम इधे भुवन सुंदरम प्रेम मंदिराना कलिसुंदा मंदरम प्रेम मंदिराना कलिसुंदा मंदरम कलिसुंदा मंदरम కృపా కనికరం కలిగిన మా దేవా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభువా నీ స్వరం మాకు వినిపించిన ఆయన మా విరోధి ప్రభువా అపవాది గర్జన్ సింహం వలె ఎవరిని మింగుతున్నా తిరుగులాడుచున్నారు మేము వారికి భయపడకుండా వారిని జయించుటకు నీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన ఈరోజు వాక్యం వినిచిన బిడ్ల మీద నీ ఆత్మ నింపండి ప్రభువా పరిశుద్ధాత్మ పునరుద్ధాన శక్తితో తాకండి నాయన సాతాను బంధకాలను విడిపించండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక అందరు బాగున్నారమ్మా ప్రార్థిస్తున్నారా నేను కూడా మీ కోసం ప్రార్థిస్తున్నాను ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నాను సైతాన్ అంటే ఎంత మందికి భయం చేతులెత్తండి సైతాన్ అంటే మీకు భయం ఉండదు మీకు ఏం ఉండాలంటే మీకు ధైర్యం ఉండాలి అందుకోసానికి దేవుని వాక్యములు ఉందా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవర్ని మింగుదునాని వెతుకుచు తిరుగుచున్నాడు మన విరోధి ఎవరంట శరీరమే మన విరోధి లోకాశ శరీరాశ మనం చెప్పుకుందాం మా సైతాన్ అంటే భయపడద్దు చేతబడి శక్తులు అంటే భయపడద్దు మంత్రగాండ్లు అంటే భయపడద్దు ఇంటి ముందు నిమ్మకాయలు ఆ కుంకుమ పసుపు కొబ్బరికాయలు ఎత్తే భయపడద్దు ఇవన్నీ దేవునికి విరోధమైన పాపాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి అన్ని దేవునికి ఇష్టం లేదు దేవుని మీద తిరుగుబాటుతనం చేసేది ఎవడంటే అపవాది దేవుని బిడ్డలపై తిరుగుబాటుతనం చేసేవాడు ఎవడంటే సైతాను గనుక మన విరోధి వాడు ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వలె ఏం చేస్తున్నాడు వాడు తిరుగుబాటుతనం చేయించున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకోసానికే దేవుని వాక్యములు ఏం సెలవిస్తుందంటే వాడు దేవుడు ప్రేమించిన మనలను పాతాళము తీసుకుపోవటకు దేవుడు ఎవరిని ప్రేమించాడు లోకాన్ని లోకములున్న మనల్ని దేవుడు బాగా ప్రేమించాడు మనల్ని ఏం చేయాలట పాతాళము తీసుకుపోవటకు దాడి చేసే పని ఏం చేస్తాడు వాడు నిన్ను దాడి చేస్తాడు నా మీద కూడా దాడి చేశాడు సైతాన్ ఎన్నో నేను 4వ తరగతి నుండి సాతాను గారు నా మీద దాడి చేస్తూనే ఉన్నాడు 4వ తరగతిలో నేను పరిశుద్ధాత్మను పొందాను యేసు ప్రభువును చూశాను నేను యేసు ప్రభు యొక్క వాక్యము గ్రామ గ్రామమున ప్రకటించేవాడిని నేను నాకు తెలుసు 4వ తరగతిలో పరిశుద్ధాత్మ పొందిన కానుండి ఈ రోజు పొద్దున వరకు కూడా సాతాను పని ఏందట దాడి చేసే పనేమంది కానీ మనం ఏం చేయాలి దాడి చేస్తున్నాడని మనం పరిగెత్తద్దు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసినప్పుడు వాణ్ణి జయించాలే ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా సాతాను పని ఏంది దాడి చేసే పని ఎవరి మీద దేవుని మీద దేవుని బిడ్డల మీద దేవుని పని మీద సాతాను ఎవడంటే మోసగాడు అంటే ఎవరిని మోసగిస్తాడు దేవుని బిడ్డలను మోసగిస్తాడు అందుకోసానికి వాడు ఆదామవలను ఏం చేశాడు మోసగించి తినద్దన్న పండును తినిపించి వారిని దోషులుగా చేశాడు అందుకోసానికి వాడు అప్పటి నుండి సాతాను సర్వలోకమును మోసపుచ్చుతూనే ఉన్నాడు
ఆదామతో దేవుడు మాట్లాడుచున్నాడు. The Lord is speaking to Adam and Eve. ఈ తోటలో ఉన్న పండ్లను తినండి. Eat all the fruits which are in the. ఆదామవం దేంతో చేశాడు దేవుడు? With what the Lord. మట్టితో చేశాడు. With mud the Lord has made them. దేవుడు మానవుని నాస్కరంద్రం నుండి దేవుడు జీవాత్మను దాడు. The Lord has breathed the breath of life in the nostrils. మానవుడు ఏమైండు? What man has become. జీవము గలవాడైండు ప్రియమైన దేవుని బిడ్డలారా. What man has become a living. మానవుడు జీవిస్తున్నాడు. Man is living. ఎవర్తో? With whom? జీవము గల దేవునితో. With a living God. మనం దేవునితో జీవిస్తే సాతానికి ఇష్టం ఉండదు బిడ్డలారా. When we live with God, the Satan will not lie. ఎందుకంటే ఆదాము అవ్వా సంతోషంగా ఉన్నారు. Adam and Eve are very happy. సమాధానంగా ఉన్నారు. They have peace. వారు దేవునితో ఉన్నారు. They are with God. వారిలో పాపం లేదు. There is no sin with them. వారు పరిశుద్ధులు ఉన్నారు. They are holy. వారు దేవుని స్వరూపం కలిగి ఉన్నారు. They are having the image of God. వారు దేవుని చూస్తున్నారు. They are looking God. వారు దేవునితో మాట్లాడుతున్నారు. They are speaking with God. వారు దేవునితో నడుస్తున్నారు. They are walking. వారు దేవుని యందు ఆనందిస్తున్నారు. They are rejoicing in God. ఆ సమయంలో ఎవడు వచ్చాడు అక్కడికి? That time who has సాతాను ఎవడంటవాడు? Who is this? వాడు మోసగాడు. He's a deceiver. దేవుడు ఏం చెప్పాడు ఆదామతో? What God has said to Adam? ఈ పండు చెట్టు తినదినమున మీరు చచ్చిపోతారని చెప్పారు. The day you eat the fruit of this. ఇది తినద్దు అని చెప్పాడు దేవుడు. The Lord said do not eat. ఇది మంచి చెల్లుచే ఈ యొక్క వృక్ష పండ్లు మీరు తినద్దు అని చెప్పాడు. You should not eat that fruit, but it will give you the knowledge. కానీ సైతాన్ ఏం చేశాడు? But what Satan has done? ప్రియమైన దేవుని బిడ్డలారా. My beloved children. అబ్బ దగ్గరికి వచ్చాడు. Satan has come to. ఏం కాదమ్మా అంటాడు. No problem. కొద్దిగా తిను. Eat some. ఏం తిను? What you eat? ఈ పండు చూసావా? Have you seen this? చాలా బాగుంది. It's very good. కంటికి ఎలాంటిది? And to the eyes. అందమైనది. Pleasant to the eyes. నోటికి రుచికరమైనది. And to the taste. ఇది ఎప్పుడైనా తిన్నారా? Have you eaten it? నేను తినలేదు. I have not eaten. ఎవరు ఉన్నారు మాకు? Whom? దేవుడు తినద్దని చెప్పాడు. God said we should. వాడు ఆదామవలను మోసగించాడు. Satan has deceived Adam and. తినద్దన్న పండు ఏం చేశాడు? The forbidden fruit. వాడు తినిపించి వారిని దోషులుగా చేశాడు. And it made them eat. And it made them to be an iniquitor. నా ప్రియమైన దేవుని బిడ్డలారా. My beloved children. వాడు అప్పటి నుండి ఇప్పటివరకు మోసం చేసే పనేవాన్ని. From that time on it's working. వాడి మోసం మాటలు ఉంటాయి. Its words will be deceptive words. మనం మోసపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. We should not be deceived. సాతాను శోధకుడు. Satan is a tempter. వాడు ఏం చేస్తాడు? What it will do. మనుషుల్లో కూర్చుంటాడు. It will sit in others. వాడు శోధిస్తాడు. ఏ ఆశ కలిగిస్తాడు? And what lust. వాడు శరీరాశ. The lust of flesh. నేత్రాశ. Lust of eyes. జీవపు డమ్మనే పాపములో వాడు పడేస్తాడు. And it will make you fall in the boast of. శరీరం ఏం చేస్తాది? ఆశ పుట్టిస్తాది తినాలని. కన్నేం చూపెడతాది? చూపెడతాది ఇది బాగుంది ఇది బాగుంది అనేది కంటి ధార తెలుస్తాది. వస్తువులను గాని దేన్నైనా చూడాలంటే దేని ధార చూస్తాం? కంటి ధార. ఆశ పుట్టించేదంటిది శరీరం, నోరు, టేస్ట్, జీవపు డంబం. ఏం కాదు, ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడంటే మానవుని జీవపు డంబాలకు గురి చేయించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం జీవపు డంబానికి గురి కావద్దు. దావీదు తెలుసా ఒక మంచి రాజు. David is the king. ఎవరు దావీదు? Who is David? పెద్ద రాజు అయిన ప్రియమైన దేవుని బిడ్డలారా. He is a great king. ఆ రాజు ఏం చేశాడు? What they have done to that king? సాతాను గాడు. ఐదో వసంత కాలములో యుద్ధం జరుగు స్థలం. During the days of spring. రాజులు ఏం చేస్తారు? What kings will do? యుద్ధానికి వెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. They need to go to war. ఎక్కడ లేతే మందసం దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. Or else they should sit at the ark and they should pray. రాజైన దావీదు ఏం చేస్తున్నాడు? What king David is doing? యుద్ధానికి పోలేదు, యోబును పంపించాడు. And he has sent Joab to the war, but he don't go to the war. యుద్ధానికి వెళ్ళలేదు. He did not go to war. నా ప్రియమైన దేవుని బిడ్డలారా. My beloved children. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. The Holy Spirit Lord is speaking. రాజైన డేవిడ్ ప్రార్థన చేయట్లే. డేవిడ్ ద కింగ్ ఇస్ ఎవరి సన్నిధానములో? ఇన్ హూస్ ప్రెజెన్స్? దేవుని సన్నిధానములో అతడు ప్రార్థన చేయలేకపోయాడు. హి ఇస్ అనేబుల్ టు ప్రే ఇన్ ద ప్రెజెన్స్. ఏం చేస్తున్నాడు? అండ్ వాట్ ఇస్ హి డూయింగ్? మిద్దె మీద కూర్చొని తిరుగుతున్నాడు హాయిగా. అండ్ హి హస్ గాన్ టు ద అప్స్టేర్స్ అండ్ హి ఇస్ జస్ట్ వాకింగ్ హియర్ అండ్ దేర్. బాగా తిరుగుతున్నాడు దావీదు. తిరిగి అటు ఇటు తిరుగుతున్నాడు. రౌండ్ లేస్తూ వేస్తూ కిందకు చూశాడు. ఎవరు కనిపించారు? స్నానం చేయించున్న ఇదిగో చక్కటి అమ్మాయి కనిపించాడు. ఎవరంటే ఊరియా భార్య. చాలా అందగత్తె ఆమె. ఎంత చక్కగా అందంగా ఉంటాదో, చాలా అందగత్తె. దావీదు వెంటనే దూతను పంపించాడు, రమ్మన్. అందుకోసరికే రాసిండు దావీదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గం నిలవక అపవాసకులు కూర్చుని చోట్ల కూర్చుండక దేవుని యొక్క ధర్మ శాస్త్రము దివా రాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆ ఊరియా భార్యను పిలిచాడు, ఊరియా భార్యతో పాపం చేశాడు, పాపము చేసిన పాపాన్ని కప్పిపుచ్చడానికి ఏం చేశాడు తెలుసా, ఊరియాను యుద్ధానికి పంపి ఏ బాబుకు లెటర్ రాసి ఈమెను చంపియండి అని చెప్పాడు. ఆ ఊరియాను చంపించాడు, ఈమెను భార్య చేసుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, సాతాను గాడు అతని సమాధానాన్ని దోచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను గారు ఏం చేస్తున్నాడంటే వాడు శోధకుడు, శోధనల ద్వారా మనిషిని పడగొట్టి మనిషికి సమాధానం లేకుండా చేస్తాడు. సౌల్లో ఏం చేశాడు వాడు, అసూయ పెట్టేశాడు వాడు. ఒకేసారి మనిషికి ఏం కలగజేస్తాడు, అసూయ envy. ఏం చేసింది వాడు, కక్ష, all the grudge, ఈర్ష, and all the envy, భగ, and all the hate, ద్వేషం, all the hate, ఇవన్నీ పెట్టి పీడించి వాడు పిప్పి చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, it will put in the man and it will torture. ఏం చేస్తాడు, అసూయ, పగ, ద్వేషం, స్వార్థం, ఇలాంటి పాపాలు పెట్టి మనిషిని మనశ్శాంతి లేకుండా చేసి వాడు మారుమని చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫర్ సేటన్ విల్ పుట్ ఆల్ ద ఎన్వీ అండ్ గ్రజ్ ఇంటూ మ్యాన్ అండ్ ఇట్ విల్ మనం ఏం చేయాలి, అండ్ వాట్ వి నీడ్ టు డు, మనం పిప్పి చేయాలి సైతాను, అండ్ వి నీడ్ టు ఓవర్కమ్ దేన్ ద్వారా, త్రూ వాట్, ప్రార్థన ద్వారా, త్రూ ప్రేయర్. ఇంకా సాతాను గారు ఎవడంటే దొంగ, దోచుకొని వాడై ఉన్నాడు. ఫర్ సేటన్ ఇస్ ద వన్ హూ ప్లండర్స్ అండ్ ఇట్ ఇస్ ద వన్ రాబర్. సాతాను ఎవడు, హూ ఇస్ సేటన్ స్టీల్, దొంగ. వాడు ఏం చేశాడు, వాట్ ఇట్ హస్ డన్, సంసన్ వంటి బలవంతునికి ఏం చేశాడు, ఈవెన్ ద సంసన్ ఇస్ ద స్ట్రాంగ్ మ్యాన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మై బిలవ్డ్ చిల్డ్రన్, ఇదిగో శరీరాశలను పెట్టి అతని భక్తిని అతని బలాన్ని దోచుకున్నాడు. సేటన్ హస్ ప్లండర్డ్ ఇట్స్ హిస్ స్ట్రెంగ్త్ బై పుట్టింగ్ ద లస్ట్ ఆఫ్ us. అయితే యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమించి సాతాను వలలో పడి మోసపోయి ఇదిగో పతనమైపోతున్న మనలను విడిపించుటకు, సాతాను క్రియలను లయపరచుటకు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. సాతాను క్రియలను ఏం చేస్తాడంటే లయపరుస్తాడు దేవుడు. For Jesus Christ come into this world to deliver us from the snares of the Satan and to deliver from us. No bayapadatu, you should not fear, endukante mana devudu shakti mantudai unnadu, because our God is a powerful God. Hallelujah, hallelujah. Satan em chesaru Yesaya, what Jesus has done to Satan, silva dara bandhinchi వాడి బంధకములలో ఎవరు ఉన్న మానవులను విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, through cross Jesus Christ has completely bind the Satan and he has delivered us from the bondage of Satan. యేసు క్రీస్తు నామం ద్వారా రక్షణ, through the name of Jesus Christ we have salvation. ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణను యేసు ప్రభు సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, through his blood the Lord has given us the redemption us from sin. త్వరలో ఆయన సాతానుని అతని అనుచరులను and all his followers పాతాళములో బంధిస్తాడు. The Lord will put them in the యేసు క్రీస్తు నందు విశ్వాసముంచు వారిని పరలోకం తీసుకుపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, and all those who trust in Lord Jesus the Lord will take them into heaven. ఏం చేస్తాడు, what Jesus will do, సాతాను వారి అనుచరులను ఏం చేస్తాడు దేవుడు, what God will do to Satan his followers. ఆయన ఇదిగో ఆయన నామమున వాణ్ణి చిబగొడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాణ్ణి నాశనం చేస్తాడు, వాణ్ణి బంధిస్తాడు. దేవుని బిడ్డలను ఏం చేస్తాడు, పరలోకం తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందుకోసానికి యేసయ్య ఏమంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మీరు సైతానికి భయపడతారేగా, గట్టిగా చెప్పండి. ఎందుకు, మన దేవుడు ఏం చేశాడు, అపవాది క్రియలను లయపరచుటకు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అపవాదినే పడగొట్టి నాశనం చేసి నరకానికి పంపించే దేవుడు మనకున్నాడు, భయపడద్దు. ప్రకటన గ్రంథం 22వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను అని చెప్పినట్లు ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మై బిలవ్డ్ చిల్డ్రన్, దానికోసానికి అంత్య దినాలలో that's why in these last days సాతాను ముమ్మరంగా పని చేస్తున్నాడు. సాతాన్ ఇస్ వర్కింగ్ వెరీ ఫాస్ట్. ఏ వ్యక్తిని ఎలా పాడు చేయాలని వాడు గర్జిన సింహం వలె ఎవరిని మింగుదునా అని లోకమంతా వాడు తిరుగు
ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకోసానికి యేసు ప్రభు దేవుడు ఏమన్నాడు సాతానును నువ్వు ఎక్కడి వచ్చావు అని అడిగాడు యెహోవా యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడగగా అపవాది అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చుతున్నాని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను జవాబిచ్చాడు వాడు భూమి మీద ఇటు అటు ఏ మనిషిని చంపాలి ఏ మనిషిని దోసుకోవాలి ఎవరిని మోసపుచ్చాలి వాని పని ఏంటంటే మోసపుచ్చే పని వాని పని ఏంటంటే హత్య చేసే పని వాని పని ఏంటంటే నాశనం చేసే పని వాని పని ఏంటంటే మనుషులను దేవుని వాక్యం వినకుండా చేస్తాడు మనిషిని దేవుని దగ్గరికి రానియడు మనిషిని వచ్చినా కూడా వాక్యం వినియడు వాడు దుష్టుడు వాడు మోసపుచ్చువాడు అందుకోసానికే పాపాలు చేస్తూ ఏం చేస్తాడు వాడు పాపాలు చేపిస్తూ సాతాను వలలో ఉన్నవాడు గురించి వానికి ఏం బాధ లేదు వ్యభిచారం చేసినంటే వానికి ఏం బాధ లేదు ఎందుకంటే వాని ఫ్రెండే కదా త్రాగుబోతుకు వాడిని ఏమన్నది వాడు నా ఫ్రెండే తాగటోడంతా నా ఫ్రెండే వానికి ఏం బాధ సాతాను గానికి చెడ్డ మాటలు మాట్లాడు వాడు ఫ్రెండే నాయ వానికి ఏం బాధ లోకంలో అటు ఇటు తిరిగేటోళ్ళంటే వానికి బాధ ఏం లేదు ఎవరంటే బాధ అంటే ప్రార్థన చేసేవారంట సాతానుకు మంట సైతాన్ అంటేనే బూతు మాటలు మాట్లాడుతుంది సైతాన్ అంటేనే ఈర్ష కక్ష పగ ద్వేషం అసూయ దొంగ దోచుకునివాడు మోసగాడు మోసపుచ్చువాడు అనేకులను నాశనం చేసేవాడు అనేకులను పాతాళం తీసుకుపోయేవాడు అనేకులను ప్రభు పని చేయకుండా ఆపటోడే సైతాన్ గాడు ప్రియమైన దేవుని బిడ్డలారా వాడు పాపాలు చేస్తూ సాతాను బలంలో ఉన్న వాని గురించి వానికి ఏమి బాధ లేదు కానీ ఎవరైతే పాపాలు ఒప్పుకొని బయటపడతారో ఏమొప్పుకున్నట పాపాలు ఒప్పుకొని నువ్వు బయటపడాలి హల్లెలూయా సైతాన్ నిన్ను శోధిస్తాది ఒకటి రెండు సార్ల నిన్ను సాతాను శోధించవచ్చు కానీ నువ్వేం చేయాలట ప్రభు కొరకు సాక్షిగా జీవించాలని ఆశపడతాడు నీకేముండాలంటే నువ్వు పాపం చేసినప్పుడు నేను పాపం చేస్తున్నాను కదా ఇక నేను పనికిరాను దేవుని కొరకు అనుకోవద్దు ఆ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు బయటపడాలి బయటపడడం అంటే ఏంటంటే ప్రభు కొరకు నువ్వు జీవించాలి ఎందుకంటే ఎవరు ప్రభు సాక్షిగా నిలబడాలని పాపం నుండి బయటపడతారో వాడు సాతాను గారు ఏం చేస్తాడంటే వాడు గర్జించే సింహమలే నీ మీదికి పరిగెత్తుకొని నిన్ను ఆరాధనకు రాకుండా చేస్తాడు వాడు ఆరాధనకు నిన్ను రానియడు నీ నీ పిల్లలను రానియడు నీ భర్తను రానియడు మీ కుటుంబాన్ని రాకుండా వాడు అడ్డగించే పని ఎవరి పని అంటే సైతాను పని వాడు సైతాన్ గారు నిన్ను ప్రభు పనిచేయనియడు అందుకోసానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడు అపవాది క్రియలను లయపరచుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చను అని కాల్చివేద్దాం నిబ్బరమైన బుద్ధి గలవారై ఇదిగో మెలకువగా ఉండు ఎలనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోను ఆకాశ మండలంలోని దురాత్మ సమూహముతో పోరాడుచున్నాము దురాత్మ సమూహం ఎక్కడ ఉంటది మన శరీరంలో ఉంటది నిద్రపో ఏం ప్రార్థన చేస్తావు ఊకే కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదిని ఏం చేయాలట ఎదురించాలే దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎంతమంది నాలోనికి ఏ సైతాన పో యేసు నామములు అంటారు ఏమైతుంది పారిపోతుంది అంటే చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా అపవాదిని ఎదిరిస్తున్నావా ఎంతమంది ఎదిరిస్తారు చెప్పండి ఈరోజు అపవాదిని ఏం చేయాలి ఎదిరిస్తామా వాడు మీ యొద్ద నుండి ఏమైతుందంటే
పారిపోబోతాడు. నువ్వు నీ నుండి అపవాది పోవాలంటే, నీ రోగం పోవాలంటే, నీ సమస్యలు తొలగిపోవాలంటే నువ్వు ప్రభుకు దగ్గరగా జీవించాలి బిడ్డారా. నువ్వు దేవునికి లోబడడం నేర్చుకోవాలి, నువ్వు దైవజనునికి లోబడడం నేర్చుకోవాలి, నువ్వు దేవుని పనిచేయడం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొప్ప దేవుడా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటున్నావు నాయన. మీరు మధ్యలో ఉన్నందుకు వందనాలు ప్రభా. ఈ స్థలంలో తలలు వంచి ప్రార్థన చేయించిన ప్రతి బిడ్డలో ఉన్న అపవాది క్రియలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చాలా మందికి భయం బుగులున్నది, బాగా గుండె జబ్బు అనిపిస్తున్నది, దుష్ట కళలు వస్తున్నాయి, కొంతమందికి పీడ కళలు అనిపిస్తున్నాయి, శ్రమలు అనిపిస్తున్నది. ఏయ్, యేసునవల రా రా. యేసయ్యా, నీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. వీరికి విడుదల దయచేయండి, విమోచన దయచేయండి ప్రభువా. నీ గాయము ద్వారా కొంతమంది గుడ్డివారున్నారు, సైతాన్ గుడ్డితనం కలగజేశారు. నీ కళ్ళను యేసయ్య ముట్టుచున్నారు, మీ కిడ్నీలను యేసయ్య ముట్టుచున్నారు. కొంతమంది కిడ్నీల నొప్పి ఉన్నది, కొంతమంది చెప్పరాని దగ్గర గడ్డలున్నాయి, యేసయ్య మీ గడ్డలను ముట్టుచున్నాడు. కొంతమందికి మాట్లాడవట్లేదు, గొంతు వాపు, గొంతు నొప్పి, యేసయ్య నీ గొంతును ముట్టుచున్నాడు. కొంతమందికి చెవులు విందావట్లే, యేసు ప్రభు మీ చెవితారు గారు మీకు చెవిటారుగా పెట్టాడు మిమ్మల్ని. యేసు నామములో మీకు వినికిడి వచ్చునుగాక, యేసు నామల చూపు వచ్చునుగాక, యేసు నామల మాట వచ్చునుగాక. సమస్త దుష్ట శక్తులున్నాయి చాలా మందిలో, భయం కలవరం, ఇదిగో గుబులు గుబులు, యేసు ప్రభు పరలోకమున దిగొస్తున్నారు. యేసు నామములో రా, ఏయ్ సాతాను రా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో కాల్చివేయించున్నాను, గాయపడినస్తంతో తాకమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరేనా, మా అమ్మ పేరు అమ్మినబి, మాది గన్పూర్. ఈమె 2 సంవత్సరాలు అవుతుంది మంచంలో పడి. ఇక్కడి నుంచి ఒక ఆమె వచ్చింది, నవారల్లేట ఆమె. ఆమె వచ్చి మాకు చెప్పింది కర్ణపూర్కి రాళ్ళి మంచిగా అవుతారు అని చెప్పింది. మా అమ్మ 10 రోజుల దాకా లేవలేదు. పండబెట్టే చాయ్ పోసేటోళ్ళం, పండబెట్టే అన్నం తినిపించేటోళ్ళం. మీ దేవుడు ఉంటే నిజంగా మా అమ్మకు లేపు, నేను వస్తా అని చెప్పిన. ఆమె తొందరగా వచ్చి నూనెను నీళ్లు తెచ్చిస్తే రుద్దుతే లేచి కూసున్నది. ఇక మాకు నమ్మకం అనిపించింది, నమ్మకం అనిపించింది. ఇక మేము 4 నెలల నుంచి వస్తున్నాము. నా కాళ్ళు కూడా నడవనికి రాకపోయేది, మంచిగా అయినాయి నా కాళ్ళు. మొన్న శనివారం వచ్చిన అక్కడి వరకు రాగానే మా అమ్మ చచ్చిపోయింది. గేట్ కాడ వాళ్ళు రానియలేదు. అయినా మేము నెంటుకొని వచ్చినాం. అయ్య దగ్గరికి వస్తే గొప్ప దేవుడు మా అమ్మని బతికిచ్చిండు. ఇక్కడికి వచ్చినాకనే చచ్చిపోయిన ఆమె బతికింది మా అమ్మ. మాకు చాలా సంతోషంగా ఉండేది. అభినది కాజిపై మంచిది ప్రేమ గల దేవా, జాలు గల దేవా. బిడ్డను బాగు చేసినందుకు వందనాలు, చనిపోయిన బిడ్డను లేపినందుకు కోట్లాది వందనాలు. నీ ఆత్మతో నింపి నీ సాక్ష్య వాడుకుండా వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. లేపాడు, దేవునికి వందనాలు, హల్లెలూయా. నేను భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చిన కాటాల మండలము చిదనపల్లి గ్రామము. నేను 15-20 సంవత్సరాలు నరాల బలహీనతో బాధపడుతుండి, పోయిన నెల 3వ తారీఖు నాడు వచ్చినప్పుడు అయ్యా పారం చేసినప్పుడు దేవుని బుట్టి నన్ను స్వస్థపరిచిన దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తుంది. మంచిగా ఉన్నాను, ఇప్పుడు పని చేస్తున్నా, అన్ని అనుకూలంగా ఉన్నాయి. పని చేసుకోరాపోయేది, కరెంట్ షాక్ వచ్చినట్టుగా 15-20 సంవత్సరాలు నరాల బలహీనత ఉండే ఇప్పుడు ఏసై ముట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నా పేరు విమల్ రెడ్డి, నెక్కొండ. నేను వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు చచ్చిపోయానని తీసుకొచ్చారు. నాకు క్యాన్సర్ ట్యూమరు, క్యాన్సర్ నుంచి పాలయ్యే ప్రార్థన చేసినప్పుడు ఇంతవరకు ఏమీ లేకుండా 22 సంవత్సరాలు ఇప్పుడు బ్రతుకుచున్నాను. ఏది చేసుకుంటున్నాను అయ్యే ప్రార్థన వల్ల ఇంతవరకు మంచిగా జీవిస్తున్నాను.
22 క్యాన్సర్ వచ్చమ్మా పేరు ప్రేమానందం మాది మడతల్లి దేవునికి వందనాల సూత్రాలు పక సేవకు పాల్ సేవకు వందనాల సూత్రాలు మా మనవరాలకు అసలే మాటలు రాల ఆరేళ్ళప్పుడు తీసుకొచ్చిన ఇక్కడికి ఆరేళ్ళప్పుడు తీసుకొచ్చిన మాటలు రావు మాటలు ఇప్పుడు పూర్తిగా వస్తాయి ఏడు చదువుతాంది ఏం పేరమ్మా కళ్ళు కాదు కళ్ళకు చప్పట్లు కొట్టండి. కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు. ఫోన్ నంబర్లు 0871 22 3 1 5 9 2 4 7 0 0 9 3 3 6 మరియు 9 3 4 7 వరకు రాత్రికాల ప్రార్థన ప్రతి నెల 4వ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్తుల ప్రార్థనలు. ప్రతి ఆదివారము గెత్సమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు కిరణాలు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము కరుణాపురం పెద్దపెండ్యాల వరంగల్ పిన్కోడ్ 50651 తెలంగాణ ఇండియా. God bless you.